తెలుగు సినిమా ప్రేక్షకులు చాలా కాలంగా ఒక సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఆ సినిమా మీద ఇంట్రెస్ట్ మనకు కలగడానికి కూడా చాలా చాలా ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సరికొత్తగా కొత్త గెటప్తో చాలా రోజుల తర్వాత అవుట్ అండ్ అవుట్ యాక్షన్ అండ్ ఎమోషన్ ఈ రెండింటి కాంబినేషన్లో విక్టరీ వెంకటేష్ గారు మన ముందుకు రాబోతున్న నారప్ప సినిమా. అండ్ ఆ సినిమా గురించి మనకి చాలా డౌట్స్ ఉన్నాయి, చాలా క్యూరియస్గా ఉన్నాము. అయితే వీటన్నిటి గురించి కొన్ని విషయాలు అండ్ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ చాలా చెప్పడానికి మనతో పాటు నారప్ప ఉన్నారు, వాళ్ళకి చేద్దాం. హలో సార్. హై, హౌ ఆర్ యూ సార్? చాలా రోజుల తర్వాత మళ్ళీ మూవీ ప్రమోషన్స్, ఇంటర్వ్యూలు ప్రశాంతంగా ఉంది సార్. కొంచెం టూ ఇయర్స్ ఆల్మోస్ట్. ఎస్, సో హోప్ ఎవ్రీబడి షుడ్ బి సేఫ్ అండ్ హెల్దీ. ఎస్ సార్, నారప్ప చాలా మంది చాలా ఇంట్రెస్టెడ్గా ఉన్నారు. ఆ ఇంట్రెస్ట్ ని క్రియేట్ చేసింది కూడా ఆ మూవీ టీజర్, ఫస్ట్ లుక్, ట్రైలర్, వాట్ నాట్. అసలు ఎలా, హౌ డిడ్ హ్యాపెన్? నారప్ప ఎలా వచ్చింది మీ దగ్గరికి? ముందు అందరికి యాక్చువల్లీ థ్యాంక్స్ చెప్పుకోవాలి, ఎందుకంటే ఆ ఫస్ట్ లుక్ నుంచి ఇప్పుడు మన టీజర్ కి అందరు బాగా రిసీవ్ చేసుకున్నారు. లాట్ ఆఫ్ మెసేజెస్ అండ్ లాట్ ఆఫ్ గుడ్ కమెంట్స్. సో ఐ రియలీ థ్యాంక్ ఎవ్రీబడి, ఆల్ మై ఫ్యాన్స్ అండ్ ఆల్ వెల్ విషర్స్ అండ్ ఎవ్రీబడి ఇన్ ద ఫిల్మ్ ఇండస్ట్రీ ఫర్ గివింగ్ సచ్ పాజిటివ్ రెస్పాన్స్. ఎన్నో సినిమాల్లో అటెంప్ట్ చేస్తాం, బట్ to be honest, I think in my film career, this will be one of the best films in the sense that we've had a film with such a solid script, with so much, emotion and high voltage action. Na career le puru dorakledu. So, ee cinema chodagane, and when we felt this is the right film, it'll be a real new film for Telugu audience. అంటే చాలా కమర్షియల్ పిక్చర్స్ వస్తాయి, బట్ ఇంత రా, ఇంత రస్టిక్, ఇంత రియలిస్టిక్గా ఐ డోంట్ థింక్ ఐ హావ్ అటెంప్టెడ్ అండ్ చాలా తక్కువ సినిమాలు వచ్చినాయి మన తెలుగు ఇండస్ట్రీలో. బికాస్ టు గెట్ దట్ న్యాచురల్ ఫీల్, ఎట్ ద సేమ్ టైమ్ హ్యావ్ హై వోల్టేజ్ కమర్షియల్ ఫీల్ కూడా ఉంటూ, హీరో ఎలివేషన్స్ ఉంటూ, అన్ని రకాలుగా యూనో ఇట్ వాజ్ అ వెరీ ఛాలెంజింగ్ ఫిలిం, ద రైట్ ఫిలిం ఐ ఫెల్ట్ ఐ షుడ్ డూ ఎట్ దిస్ టైమ్. ఫర్ మీ ఆల్సో ఇన్ మై కెరియర్ అప్పుడు చంటి ఒకప్పుడు చేసినప్పుడు ఇట్ వాజ్ వెరీ వెరీ అందరూ ఇలాంటివి చేయొచ్చా లేదా అనే టైంలో అది చేశాను. బట్ దిస్ ఇస్ ఫార్ మోర్ సుపీరియర్ ఫిలిం ఇన్ ద సెన్స్ దట్ దట్ కమర్షియల్ ఎలిమెంట్స్ ఆర్ దేర్ విత్ సో మచ్ హ్యూమన్ డ్రామా అండ్ ఎస్పెషలీ ద క్యారెక్టరైజేషన్ ఆఫ్ నారప్ప ఇస్ అబ్సొల్యూట్లీ అవుట్ స్టాండింగ్. ఎందుకంటే ఈ సచ్ great father, such a wonderful father who wants to protect his family at he'll go any extent to salanti role dorakatam ani nijaga lucky ga bhavisthunanu and I have to thank the whole unit for supporting me right through the film. No, ante time kuda correct time anukuntaru Venkatesh garu, endukante audience kuda chaala change ayyaru and ippudu aa realistic rugged deeni baaga ishtapadutunnaru more than any fantasies and all. So I think this is the right time also. Yeah, it is the right time. Ante prekshakulu very very clever, anni rakalu chustaru ideni gaadu, they look at all good content whether so idi tappakunda ee genre lo chaala fresh ga anipistundi. And for me, it is very new and gave me a lot of scope in all the emotional sequences and even the action, realistic, cheyatam, ferocious ga cheyatam, look tho nijanga chaala నో అసలు ఆ టీజర్ లో మేము చూస్తే కూడా వెన్ యూ జస్ట్ డూ ఆ లాస్ట్ బ్లడ్ ఇలా వైప్ చేసుకోవడం అంటే హవ్ యూ గాట్ ఇట్ దట్ అంత ఓన్ చేసుకుంటే గానీ అంత బాగా అనిపించదు. అసలు హవ్ యూ గాట్ ఇట్? అసలు ఎంత వర్క్ చేశారు దీని వెనకాల? అంటే తెలియకుండా సమ్ టైమ్స్ ద ఎమోషన్ ఇస్ సో స్ట్రాంగ్ అండ్ సో రియల్ వైల్ యూ గెట్ సో ఇన్వాల్వ్డ్. నేను చాలా సినిమాల్లో యాక్షన్ చేసాను, బట్ దిస్ ఫిల్మ్ ఐ రియలైజ్డ్ వైల్ డూయింగ్ ద యాక్షన్ నేను ఎందుకు ఎంత ఎగ్జాస్ట్ అయిపోయాను, ఎంత టైర్డ్గా అయిపోయాను. ఐ కుడ్ నాట్ ఈవెన్ గెట్ మై బ్రెత్. ఎస్పెషలీ ఫ్లాష్ బ్యాక్ ఫైట్ సీక్వెన్స్ ఐ వాజ్ జస్ట్ సర్ప్రైజ్ దట్ ఐ వాజ్ జస్ట్ ఎవ్రీ షార్ట్కి అంతే ఐ యూస్ టు లిటరలీ కొలాప్స్ లాగా ఒక కపుల్ ఆఫ్ మినిట్స్ ఐ యూస్ టు టేక్ టు గెట్ బ్యాక్ ఇన్ టు థింగ్. అంటే మేబీ ది ఎమోషన్ వాజ్ సో స్ట్రాంగ్ అండ్ ఐ వాజ్ డూయింగ్ ఇట్ సో రియల్ సో అండ్ ఇట్ దెర్ వాజ్ నో ద వే ఐ వాజ్ ట్రయింగ్ టు లేదు ఇంకో రకంగా చేద్దాం అన్నా కూడా రాలేదు. ఇట్ హ్యాడ్ టు బి రియల్, ఇట్ హ్యాడ్ టు బి సో ఫెరోషియస్ అండ్ డిజైన్డ్ ఇట్ వెరీ వెల్. పీటర్ ఇన్ స్టంట్ మాస్టర్ ఆల్సో డిడ్ అ వండర్ఫుల్ జాబ్. ఏ సినిమాకైనా ఆ క్రూ వాజ్ ద ఫస్ట్ ఆడియన్స్ అంటారు యూజువల్గా. సో మీ క్రూ మీ స్టాఫే మాకు ఇందాక చెప్తా ఉన్నారు దట్
సార్, నేను చాలా సినిమాల నుంచి చూస్తా ఉన్నాను అమ్మా, బట్ ఈ సినిమా హీ టుక్ ఇట్ సో పర్సనల్. చాలా చాలా కష్టపడ్డారు, చాలా బాగా అయినా చాలా సీన్స్ చాలా హార్ట్ఫుల్ గా ఆయన చేశారు. సో హీ టుక్ ఇట్ సో పర్సనల్లీ. నాకు అసలు చూస్తుంటేనే గూస్ బంప్స్ వచ్చాయి అని చెప్తా ఉన్నాను. సో అంటే బికాస్ దేర్ వాస్ సో మచ్ స్కోప్, ద ఎమోషన్స్ వర్ సో రియల్ అండ్ అది ఉన్నప్పుడు ప్రతి యాక్టర్కి నేనే కాదు, ఐఎమ్ షూర్ ఎవ్రీ యాక్టర్ హూ వాంట్స్ టు డూ గుడ్ ఫిల్మ్స్ హూ ఆర్ డిసిప్లిన్ అండ్ డెడికేటెడ్ విల్ గివ్ ద సేమ్ కైండ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ బికాస్ ద సీన్స్ ఆర్ సో వెల్ రిటన్ అండ్ ద ఎమోషన్ ఇస్ సో రియల్. సో అది ఉన్నప్పుడు తప్పకుండా వీ షుడ్ టేక్ ది 100% ఆపర్చునిటీ అండ్ డూ ద రైట్ థింగ్. సో సో ఇన్ఫ్యాక్ట్ నేను ఆ క్యారెక్టర్లోనే ఉండిపోదామని ఫస్ట్ టైం కొంచెం నేను నరప్ గెటప్లోనే నేను 40-50 డేస్ అలానే ఉండిపోయాను. నేను అదే హోటల్ రూమ్లో అదే డ్రెస్ వేసుకుని అదే గెటప్ అదే బట్టలతో పడుకున్నాను లేకపోవటం. అండ్ ఐ వాజ్ ఇన్ దట్ స్లో లిటిల్ మోర్ స్లోవర్ పేస్ ఆఫ్ మై బాడీ మూమెంట్స్ అన్నీ అలానే ఉండిపోయాను. సో ఐ థింక్ దట్ హెల్ప్డ్ అ లాట్ అండ్ ఐ గాట్ ఇన్వాల్వ్డ్ ఇన్ దట్ క్యారెక్టర్. కానీ అసలు మామూలుగానే వెంకటేష్ గారి సినిమా అంటేనే కొంచెం ఎమోషన్ ఉంటుంది, ఏడిపించేస్తారు అసలు మామూలుగా. అంటే నాకు బాగా గుర్తు నాచనం ఫ్యామిలీతో వెళ్తుంటే కచ్చి పెట్టుకున్నామని అడిగేదాన్ని నేను మా అమ్మని, బికాస్ షీ యూజ్డ్ టు సీ ఇంత ఎమోషనల్ ఉన్న ఈ మూవీలో ఇంకెంత ఏడిపించేస్తారు ఆడియన్స్ ని అసలు. అంటే యు హావ్ టు బి లక్కీ టు గెట్ ఫిల్మ్స్ లైక్ దట్ వేర్ ది ఎమోషనల్ సీన్స్ ఆర్ సో స్ట్రాంగ్ అండ్ పీపుల్ కనెక్టింగ్ కనెక్టింగ్ అండ్ అట్లా ఐఎమ్ లక్కీ. ఓ మై నా ఫిల్మ్ కెరీర్లో బిగిన్ నుంచి ప్రేమ, ధర్మచక్రం, గణేష్, పవిత్ర బంధం, రాజా, ఆల్ దోస్ ఫిల్మ్స్, వసంత, ఆల్ ఆఫ్ దెమ్ హ్యాడ్ వెరీ వెరీ బ్యూటిఫుల్ ఎమోషనల్ సీన్స్ అండ్ ఆఫ్టర్ లాంగ్ టైమ్ దిస్ ఇస్ ఒక మినిట్ ఇంకా ఎక్కువ ఉంటుంది. అండ్ అండ్ ద పర్ఫార్మెన్స్ ఇస్ ఇన్ అ డిఫరెంట్ స్టైల్, మోర్ రియల్. సో ఇల్ and me and Premani have got some very very good sequences and they've come out really well. So Premani gartho kuda first time you act cheyadam, very very lucky to do it in this film especially, and because the characters are so beautifully sketched out and there's so much scope for performance. And you know Premani, she's such a wonderful actor. Yeah. She's done a wonderful job and it was so nice working with her after so many years. Really nice. So a national award winner. Yes, of course, yeah. Of course. She's done so many good films. And ilanti film lo cheyatam nijanga I'm really happy that even she's got a wonderful role and she's done an outstanding job. Yeah. Super. Ee getup sir specially ante same as it is ga alane undali ani cheppi meeru first movie chusinappudu anukuni same follow ayara, or you want to do any changes for this getup? No, that each one is different. Dhanush has got a different body language, he looks different. Yeah, right. I've got a this is Venkatesh, this is a little different. So naturally I had to grow a beard and then give the final touches here and there, and finally when you come out I am somebody else. I mean Venkatesh is different and నాకు ఏది కరెక్ట్ ఉంటుందో యునో హీ కేమ్ అవుట్ లైక్ దిస్. అండ్ సమ్ టైమ్స్ ఇట్ మ్యాజిక్ హ్యాపెన్స్ అంటారే, వెన్ కుదిరితే వి ఆర్ ఫీలింగ్ సో పాజిటివ్ అబౌట్ ఇట్ అండ్ వీ వాంట్ టు వీ జస్ట్ వన్ ఫైన్ డే ఐ టుక్ మై టీమ్ అండ్ వీ జస్ట్ వెంట్ అండ్ వీ హ్యాడ్ సమ్ రఫ్ ఐడియా హౌ టు గో అబౌట్ ఇట్ అండ్ ఆన్ ద స్పాట్ ఇట్ సెల్ఫ్ వీ కెప్ట్ ఇంప్రొవైజింగ్ ఇట్ అండ్ వీ సా అండ్ ఇట్ కేమ్ అవుట్ వెల్. సో అండ్ ఇమీడియట్లీ వీ షోడ్ ఇట్ ఎవ్రీబడి అండ్ వీ న్యూ వీ హ్యాడ్ ద లుక్. That is the first step, you know. Yeah, first success. First trial, yeah. Yeah. And sometimes, like I said, there is so much magic. Ante, it comes from so many different things. That's what I believe in, the universal consciousness. Yes. Yeah, the mysterious energy. Right. And I think I always have the trust in this universe. Nature ki naaku baaga daggara untundi. They do the magic. Mano, we just a small thing. నేను ఇంతే, నేను చేసేది నేను చేస్తాను, మిగతా అంతా ఇట్ కమ్స్, ఇట్ కెన్ కమ్ ఫ్రమ్ ఎనీబడి. సో ఎవ్రీబడి అరౌండ్ మీ సో పాజిటివ్ అండ్ దట్స్ వాట్ యునో హ్యాపెన్స్. బట్ విన్నా మేము 60 రోజులు కంటిన్యూస్గా షూట్ చేశారు బ్రేక్ తీసుకోకుండా అని చెప్పి, అది కొంచెం మీకు అలసటగా అనిపించలేదా? అనిపించింది, బట్ షూటింగ్కి వెళ్ళి చేసేటప్పుడు ఏదో ఎనర్జీ వస్తుంది. దట్స్ వై నేను I used to call back home, intiki phone chesi, I kept telling enta idukunna I'm able to somehow do the work. I was surprised where this energy was coming from. It's not me, it cannot be me, because so ante kada usual everyone will get tired, right? Yes. But
But I, like I said, it comes from somewhere. Yes. The universe gives us so much energy. Because prati evening when you go back, I'll be wondering, how did I do that scene? How did I do that action scene? How did I... But it comes out. That's so beautiful. So you have to respect that that energy. That power. Yes, the power. Yeah. Yeah. The mysterious power. Mysterious power. respect cheyali. And pratikshanu manam grateful undali. Correct, yeah. And coming to Chinnappa. Chinnappa and inkoka koduku. Yes. Ee cinemalo meeku Karthik, yes. Vaalli iddarto chemistry ela set ayindi meeku? No, it'd be beautiful chemistry because they also knew vaalliki chaala challenging roles and the father and son emotions chaala perfect ga untayi. Typical enno family lo jarugutane untayi, a misunderstanding untane untadi. Vaalliki father chese యూనో పనులు నచ్చకపోవచ్చు. ఎస్పెషలీ ఈ సినిమాలో ఎన్నో షేడ్స్ ఉంటాయి. తను తాగబోతూ తను వీక్గా అనిపిస్తూ ఉంటాడు, హెల్ప్ చేయకుండా లాగా అనిపిస్తూ ఉంటుంది వాళ్ళకి. సో దే ఆల్వేస్ బి కంప్లైనింగ్ బట్ దే డోంట్ నో ద డెత్, ద సఫరింగ్ ఈజ్ గోయింగ్ త్రూ ఇన్ సైడ్. అట్ ఒక ఎమోషన్ లోపల పెట్టుకొని అది దాచుకుంటూనే, ఎందుకంటే అది వేరేలాగా రియాక్ట్ అయితే ఫ్యామిలీకే అన్యాయం జరిగిపోతుంది. So he cannot come out with that emotion. So it slowly builds up and then he tells the truth, what kind of a person he was before. Elanti manushu undevarani. So I think emotional sequences kodukulto no naaku chaala baaga vachini. Yes. So both of them have done a really good job. Yeah. And Chinnappa role, he was new, first film. Chaala chaala baaga chesaru. And Karthik also has done a very nice job. Super. Yeah. అంటే నో అంటే ఇంతకు ముందు మీరు చేసిన ఫాదర్ క్యారెక్టర్ లైక్ టేక్ దృశ్యం గానీ అండ్ కమింగ్ నారప్ప అగైన్ సో రియలిస్టిక్ అండ్ సో రెస్పాన్సిబుల్ ఫాదర్ బోత్ దీస్ రియల్ ఫాదర్స్ కదా. అంటే వాళ్ళు ఏ ఎక్స్టెంట్ కైనా వెళ్తారు వాళ్ళు ఫ్యామిలీని ప్రొటెక్ట్ చేయడానికి, ఏదైనా చేస్తారు. దట్స్ వై దే ఆర్ సో ఐడెంటిఫైబుల్. ప్రతి ఫ్యామిలీలో ఫాదర్ తను యునో ద బర్డెన్, ది కైండ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ టేక్స్ is something else. Yeah, true. So idi mana kanapadtadi and andarki nachutundi pratikshya. And coming to the Manisharma garu chaala roju tarvata malli Vikram Venkatesh garu Manisharma gari combination aina inka background music aina asalu. Yes, yes, yes. Tanu first ninche you know is very that energy is always there in this thing right from the thing. So this picture had a lot of scope and the original also had that flavor. So he was nice enough to blend his own style and not losing the original flavor. And so he gave out some very, very nice music bits and even the music, the songs were very beautifully right. So mem rendu paatlu athe vinnamo, rendu kuda asalu chaala baagune take narappa title track kan chinna mee song. Yes, so that way we were very, very happy. Atla, I'm very fortunate in this film. We had very good technicians. I mean, Shyam K. Naidu, the cameraman, he was excellent. Of course, Srikanth gurinchi maatladalante. Srikanth gar choice, ever choice. So, no. Srikanth Adala garini pettali cinema ki ari. Ante tanu ee cinema chusi chaala baaga nachindi. So, we knew his interest. He was so keen. Ee cinema tappakunda cheyali babu, it would be a big film. Be a wonderful film and cheppinappudu when he expressed that thing and in already than Sitam Vaakyam chesanu. So we thought yes, it should be nice, it will be nice working with him and tanu kuda challenging untadi, a different kind of film, get all these emotions right and he kuda sel nijanga ante chusina vallu Srikanth Addala gari chesaru ee cinema Narappa chesaru ante like out of his zone vachi ana oka new flavor lo movie cheyadam and what changes you observe Srikanth Addala garlo appadiki ippadiki? నో అంటే సి ఫర్ మీ ఏ టెక్నీషియన్ అయినా నేను నుంచి వీ గో విత్ ద స్క్రిప్ట్, వీ వర్క్ లైక్ అ టీమ్. దెర్ నో ద ర్యాప్ వాస్ పర్ఫెక్ట్ ఫ్రమ్ డే వన్. మేము షూటింగ్కి వెళ్ళే ముందే మేము చాలా పర్ఫెక్ట్ ట్యూన్లో ఉంటాం. ఓకే, సో దట్స్ ద వే ఐ ఫంక్షన్ అండ్ ఈవెన్ ఆల్ ద టెక్నీషియన్స్ ఆర్ ఆల్వేస్ లైక్ దట్ విత్ మీ. సో దెర్ ఇస్ నో కన్ఫ్యూషన్ అట్ ఆల్ అండ్ అండ్ సో దట్ వే ఇట్ ఇస్ వెరీ స్మూత్ అండ్ థింగ్. బట్ దే ఆల్సో కుడ్ తను కూడా యూనో చేసేటప్పుడు తెలిసింది ఇది నాట్ అన్ ఆర్డినరీ, వీ హ్యావ్ టు ఏ ఎమోషన్ మిస్ అవ్వకూడదు ఎందుకంటే ఆల్రెడీ ప్రూవెన్ ఫిలిం, అందరూ ఎక్స్ట్రాడినరీగా ఆ వర్జన్లో చేశారు. మా ఇక్కడ ప్రతి యాక్టర్ ఆ ఫ్లేవర్ తీసుకురావాలి, ఆ ఎమోషన్స్ బయట పండాలి.
సో తనకి ఆ ఛాలెంజ్ ఆ ప్రెషర్ త్రూ అవుట్ ఉంటూనే ఉంటుంది బట్ వీఆర్ ఆల్ దేర్ యాజ్ అ టీమ్ అండ్ యు నో హీ ఎక్స్ట్రాక్టెడ్ ద బెస్ట్ పర్ఫార్మెన్స్ అండ్ ఆల్సో ద డైలాగ్ సార్ వాట్ మాకు టీజర్లో మీరు చూపించిన లాస్ట్ వన్ డైలాగ్ అది ఎంత అంటే ప్రతి ఒక్కరిని కూడా చూసిన అవును కదా అనే ఒక చిన్న ఆలోచన అయితే క్రియేట్ చేస్తుంది వండర్ఫుల్ డైలాగ్ అండ్ ఇట్ మే బ్రింగ్ బిగ్ చేంజ్ అనిపించింది నాకైతే నీ దగ్గర భూమి ఉంటే తీసేసుకుంటారు డబ్బు ఉంటే లాగేసుకుంటారు కానీ చదువు ఒకటి మాత్రం తీసుకోలేరు చిన్నప్ప దట్ ఈస్ వన్ ఆఫ్ ద బెస్ట్ డైలాగ్స్ రీసెంట్ టైమ్స్ ఐవ్ సీన్ ఆన్ ఎనీ ఫిల్మ్ విచ్ ఇస్ సో రియల్ సో ట్రూ అండ్ విచ్ ఇస్ అ మస్ట్ ఫర్ ఎవ్రీబడీ ఇన్ ఎవ్రీ ఫ్యామిలీ యూ షుడ్ సీ దట్ ఎవ్రీబడీ గెట్స్ దర్ ఎడ్యుకేషన్ అందరూ చదువుకోవాలి చదువుకున్న తర్వాతే ఒక సొసైటీలో ఒక రెస్పెక్ట్ ఉంటుంది తను తన కాళ్ళ మీద నిలబడగలడు దట్ ఈస్ ద నెసెసిటీ అంతే దానికి ఇక నో థింగ్ ఎనీ ఫర్ ఎనీబడీ ఎవ్రీ ఫ్యామిలీ వీ షుడ్ సీ దట్ ఆల్ ద చిల్డ్రన్ ఆర్ ఎడ్యుకేటెడ్ అండ్ సో అండ్ అది సినిమా నుంచి బయటకు వచ్చేటప్పుడు యూ విల్ సీ ఇట్ ఇస్ సచ్ అ బ్యూటిఫుల్ డైలాగ్ సో మచ్ డెప్త్ అండ్ ఇట్స్ సో రియల్ ఇట్ విల్ హాంట్ ఇన్ ఎవ్రీబడీ అండ్ చదువుకుంటే కూడా అందరూ ఈక్వల్ ఎస్ ఎగ్జాక్ట్లీ కదా డబ్బు ఉన్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళు అనేది అసలు ఇంకా అప్పుడు క్వశ్చనే రాదు ఇంకా కరెక్ట్ సో ఒక ఫాదర్ అలాంటి డైలాగ్స్ చెప్పేటప్పుడు ఆఫ్టర్ సో ఆఫ్టర్ సో మెనీ సిచ్యువేషన్స్ అండ్ థింగ్ విత్ విచ్ దే గో త్రూ యూ విల్ రియలీ ఫీల్ లైక్ యునో లిస్నింగ్ టు ద డైలాగ్ విత్ యునో అసలు మీరు అందులో చిన్న మొబైల్లో మాకు చూస్తేనే అది అలా అంటే ఇంకా రేపు ఎస్ డెఫినెట్గా ఎవ్రీవన్ విల్ థింక్ అబౌట్ ఇట్ అండ్ సార్ ఇందులో మీ స్లాంగ్ కూడా రాయలసీమ స్లాంగ్ కదా కొంచెం ఆ స్లాంగ్ మీకు వచ్చా నార్మల్గా గాట్ యూస్ టు ఇట్ వైల్ వర్కింగ్ వి థాట్ విల్ యూస్ దట్ అ లిటిల్ మామూలుగా మనం ఎట్లా ఉన్నాం ఎట్లా ఉండాలి ఇట్లా ఇట్లా ఉంటాయి కదా కొంచెం సో ఏందబ్బా అంటే చాలా రోజులు అయింది బట్ అంటే సడన్ గా అయితే అంటే 1.5 ఇయర్స్ అయిపోయినా ఎవరు నేర్పించారు మీకు ద టీమ్ ఇన్ ద ఇట్ వాస్ వెరీ సింపుల్ అండ్ ఇట్ వాస్ ఓకే యు ఆర్ ఓకే విత్ ఇట్ ఓకే సూపర్ అండి మీరు తెలంగాణ మాట్లాడడం చూసాం ఇంతకు ముందు రాయలసీమ స్లాంగ్ ఇచ్చింది ఇచ్చింది మనం చదువుకోవాలంటే చదువుకోని ఆ క్యారెక్టర్ లో వెళ్ళిపోవాలి దట్ ఇస్ ఆర్ డ్యూటీ అండ్ we have to give in all our effort there's no excuse there yes of course yeah. And coming to locations ekkada shoot chesaru so maaka rustic locations konni Anantapur lo and konni Madurai daggara man locations lagane untai okay so we went to those locations so captured very well on screen so aa kondalu adavulu em chaala deep forest lo shoot chesinattu undi so very realistic nice locations so nearly 60 days and then some portion we shot in Hyderabad okay. Here and, so kani meer chupinchina oka short trailer lo that meer ala cheppulu ippesi ochi aa kinda padukoni aa akkada meer em chupichaledu but the face and the emotion that you are carrying aa mundu scene maaku telidu tarvata scene maaku telidu but aa okka chustane it is so connected with the film and there will be some sequences see that is the thing beautiful thing in this character you should go with the script usually mano regular ga alochiste ilanti scenes fresh ga raste kada ilanti scenes hero chesthe baaguntada ledha ani manam question chestam I remember even chanti appudu kuda ilanti chesthe baaguntada ledha accept chestara ledha and sometimes when you do something very different I remember I think in Pavitra Bandham you know Soundarya Kaal meeda padta a poster chesinappude chaala mandi idi chodro ilanti but that's not the thing when the content is right when there is a sequence where it is necessary and danni batti chesthe tappakunda you know it will be very new and fresh on the film so ilanti ee cinema lo chaala untayi atla ఎందుకు చేశారు ఇలా చేశారా అని బట్ దట్స్ వాట్ అట్రాక్టెడ్ మీ అండ్ అదర్వైజ్ నార్మలీ ఐ విల్ నాట్ డూ దోస్ ఇన్ ద రెగ్యులర్ స్టోరీస్ మనకు అవకాశం దొరుకుతుంది బట్ నారప్ప హ్యాడ్ టు డూ దట్ దట్స్ ద వే దిస్ క్యారెక్టర్స్ డిజైన్ బట్ దట్స్ ద బ్యూటీ ఇన్ యు వెంకటేష్ గారు అంటే యు విల్ యాక్సెప్ట్ థింగ్స్ ది యు నో మనం వి హావ్ టు సీ ద క్యారెక్టర్ మనం ప్రతిదీ అన్ని హీరో ఎలివేషన్లే చేయాలి ప్రతిదీ గ్లామరైజ్ చేయాలి కదా అలాంటి సినిమాలు వస్తాయి బట్ ఇలాంటి సినిమాలు వచ్చినప్పుడు మనం ఎప్పుడో ఒకసారి వస్తుంది అండ్ యాజ్ అన్ యాక్టర్ యూ షుడ్ గ్రాబ్ ద ఆపర్చునిటీ అండ్ దిస్ ఫిలిం ఇస్ దట్ కైండ్ ఆఫ్ అ ఫిలిం
And I'm sure the audience and all the well-wishers and everybody in the film industry will give a positive thing, because it is a very, very honest attempt. Not because Nen Jesan Kadu, but I'm sure all the my co-actors in the film industry will appreciate, because the character is so strong, so real and so rustic. Yes. That they will encourage these kind of scripts. So ante why enduku family anta kalisi narappa chudali ani cheptunnaru meeru, like this one reason? Endukante it's a very honest film, very real. Oka manchi father prati intlo vaalla family ni ila protect chestara ane idi untadi cinema lo. Chaala manchi dialogues untayi akkadakkada, and at the same time emotions anta real untayi ante lot of people will want to see those kind of sequences, and they feel there'll be a lot of involvement in the film, and there are a lot of emotional sequences which have not come earlier in not seen. So anta scope unnadi, and also the action is so realistic and so ferocious, right, that you'll really like. So it. Na personal experience ente nen narappa 12 normal ga phone lo chustunte na koduku 4 years vaadu vachi vaadu chustunnadu saying meer last lo cheppin dialogue andaru chadukovali sir avuna anduke amma nu chadukovali ani cheptavu and ఓకే ఈ సినిమాకి నిన్ను కూడా తీసుకెళ్ళాలంటే నాకు అర్థమైంది. సో మేబీ చాలా ఉండుండొచ్చు ఫ్యామిలీ అందరూ కూడా కనెక్ట్ అయ్యండి, ఒక బ్రదర్, ఒక తమ్ముడు, ఒక వైఫ్, ఒక ఫాదర్. యా అండ్ ఆల్సో ద ఎంపతి దే విల్ ఫీల్ లేనార్డ్ ని ఎలా ట్రీట్ చేస్తున్నారు ఉన్నాడు, యూనో దట్ దే విల్ కనెక్ట్, లాట్ ఆఫ్ పీపుల్ విల్ సీ దట్ బికాజ్ ఇట్స్ సో రియల్, ఇట్స్ హ్యాపెనింగ్. సో అలాగా సో ఇందులో టూ క్యారెక్టర్స్ లో విచ్ యూ లవ్డ్ మోర్ టు డూ? Of course, the Narappa. Yeah, Narappa was new. The look was new. The body language was new. Naku mellaga nadavatam, that was all very. The language also konchi slow ga maatladatam. Adi challenging undindi, kotta undindi. So tappakunda, and that is the majority of the thing. Right, really, yeah. The other one is maybe just 10-20% of the film. So this one was chala kotta undindi cheyataniki kuda, ఎప్పుడెప్పుడు వెళ్దామని పొద్దు నేను కొత్తగా కనపడదాం బాగా చేయాలని ఇంట్రెస్ట్. క్యారెక్టర్ టుక్ యు టు ది సెట్. ఎగ్జాక్ట్లీ. ఆఫ్ కోర్స్ ఫ్లాష్ బ్యాక్ ఐ మీన్ దట్స్ వెరీ యూత్ఫుల్, ఐ మీన్ ఎంజాయబుల్, బట్ అట్ ద సేమ్ టైమ్ ఆ క్యారెక్టర్ కూడా చాలా హై ఎమోషన్ ఉంటుంది, అక్కడ నుంచే ఆ మార్పు వస్తుంది. సో దట్ ఆల్సో ఇస్ ఫైన్. ఎంజాయ్డ్ ఎవ్రీథింగ్. కష్టపడి చేసిన సీన్ ఏమైనా ఉందా మీకు గుర్తుంది? Oh, I'm putting my lots of efforts into this scene. Yeah, the emotional scenes, there are 2-3 emotional scenes. Scene chipte a flavor poddi. Yeah, but it's a very tragic sequence. Okay. Eppudu ostada the treasure for me to deliver the correct expressions ravali, and nenu Premani and everybody, there are 2-3 of those sequences, chala high emotion. Na career lone I think they'll be the most emotional scenes. And that should I think dubbing kuda in last work ayye cheppaledu. Okay. Endukante eppudu ochina adi ela cheptanu aa pressure tone last lo finally I managed to because to recreate those chaala kashtam, endukante adi konni sequences chaala easy malli dubbing vachi cheptam, but ee emotional scenes matram chaala kashtam untadi, endukante there is no shots cut chesi it pakka angle 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 ledu, it is just there, the camera is there, so we have to correct cheyali lapothe. And nenu general ga ni naaku ekku saaru cheyatam ishtam undadu, beginning nunchi aa weakness undi. So I try to chaala homework munde chesi nenu cheptan, nenu vachi I'll do my best, but కెమెరా యా కెమెరా ఇటు రెండు కెమెరాలు పెట్టేసి తీసేయండి యూనో బికాస్ అండ్ లక్లీ యూనో ఇట్ వాస్ ఆల్ టేకెన్ ఇన్ బ్యూటిఫుల్ వే అండ్ ఇట్స్ కమ్ అవుట్ రియలీ వెల్. సూపర్. సో అంటే నారప్ప గురించి మాకున్న క్వశ్చన్స్ కొంచెం తగ్గుతాయేమో అనుకున్నాను, కానీ మీరు చెప్పిన దాంతో మా క్యూరియాసిటీ క్వశ్చన్లు ఇంకా కొంచెం ఎక్కువయ్యాయి. సో వెయిటింగ్ టు సీ ద మూవీ. జూలై 20వ తారీఖున అమెజాన్ ప్రైమ్లో మూవీ రిలీజ్ అవుతుంది. సో డోంట్ మిస్ టు వాచ్ దిస్ వండర్ఫుల్ ఎమోషనల్ రైట్. డోంట్ మిస్ టు వాచ్ దిస్. సో ఫైనలీ యువర్ వర్డ్ టు ఆడియన్స్. తప్పకుండా, నా కెరీర్లోనే ఇది ఒక చాలా మంచి పిక్చర్ చేశాను, చాలా ఆనెస్ట్గా విత్ లాట్ ఆఫ్ డెడికేషన్ థింగ్. The output has really come out really well.
సో నేను అందరు ఫ్యాన్స్ అందరు వెల్ విషర్స్ని ఈ సినిమా చూసి బాగా ఎంజాయ్ చేయాలి 20th అమెజాన్ ప్రైమ్లో. అట్ ద సేమ్ టైమ్ ఆల్ ఆఫ్ యూ ఐ విష్ యూ ఆల్ గుడ్ హెల్త్, స్టే హోమ్ స్టే సేఫ్, ప్లీజ్ అందరూ వ్యాక్సినేషన్ వేసుకోండి, ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, డోంట్ టేక్ దిస్ పాండమిక్ లైట్లీ, సో బీ సేఫ్, థ్యాంక్ యూ.